ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీకు ఇబ్బంది కలిగించే ఒక విషయాన్ని మాట్లాడబోతున్నానని ముందుగా తెలియజేస్తున్నాను. పండగ దినాలు అనుకుంటున్నారు ప్రపంచ క్రైస్తవులు. యేసు జన్మించటం, ఆయన మరణించటం, ఆయన బ్రతుకు పరమార్థం మానవ సమాజాన్ని ఒక కొత్త లోకం వైపు మళ్లించటానికని ఎంతమందికి తెలిసి చెప్పండి. ఒక రకంగా అండి, యేసు ఎక్కడ పుట్టాడో, పుట్టిన ఆ స్థలాన్ని బైబిల్ చెప్పలేదండి. అలాగే యేసువారు ఎప్పుడు పుట్టారో అది కూడా బైబిల్లో లేదండి. బైబిలు ఒక ప్రామాణిక గ్రంథం అండి. అది ఇస్లాం సోదరులు వాళ్ళ ఖురాన్ బట్టి, హైందవ సోదరులు వారి భగవద్గీతను బట్టి, క్రైస్తవ సోదరులు బైబిల్ను బట్టి వారి వారి బ్రతుకు జీవితాలను నడుపుకుంటూ ఉంటారు. క్రైస్తవులు అని చెప్పుకొని, యేసును ధరించుకున్నామని చెప్పుకొని, బైబిల్ను జీవగ్రంథంగా కలిగిన నేటి క్రైస్తవ సమాజం మాత్రం బైబిల్లో ఏముందో వాళ్ళకి అవసరం లేదు, కానీ బైబిల్ చెప్పని వాటి వైపు ఎందుకో వాళ్ళు మక్కువ చూపిస్తున్నారండి. అనగా ఇన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నది తప్పంటారా, అందరూ చేస్తున్నది తప్పంటారా అని మీరంటే నేను చెప్పలేనండి. బైబిల్లో లేనిది ఏం చేసినా అది తప్పే కదండి. క్రిస్మస్ తాత అంటారు, బైబిల్లో ఎక్కడ కనిపించడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన తల్లి ఒక మొక్కకు ఖాళీ గుడ్లు తాలూక గుళ్ళలను తగిలించిందని, పువ్వులు తగిలించిందని ఇదొక కథనం ఉందండి. ఇవన్నీ తప్పండి, ఇవి బైబిల్లో లేవండి. మీరు ఆనందించటానికి క్రిస్మస్ అనే పేరు పెట్టుకున్నారే తప్ప బైబిల్లో దీనిని చేయండి అని దేవుడు మాత్రం ఎక్కడ చెప్పలేదండి. మీరు ఆనందంగా ఉండటం నాకు ఇష్టం లేక చెబుతున్నానని మీరు అనుకోకండి. 60 ఏళ్ల జీవితంలో యేసు ప్రతి సంవత్సరం పుడుతూనే ఉంటాడు. మరియమ్మ చేతిలో బాలయేసుగా ఎప్పుడూ కనబడుతూనే ఉంటాడండి. క్రైస్తవుల జీవితాల్లో డిసెంబర్ 25 రాగానే బాలయేసు కనిపిస్తాడు అండి. ఏమండి, ప్రతి సంవత్సరం బాలయేసును గుర్తు చేసుకుంటూ మరి మనం ఇలా అనుకోవటం, పండగ చేసుకోవటం ఎంతవరకు సబబండి? ఆయన పెద్దవాడయ్యాడు, ఆయన జీవితంలో ఎన్నో పరమార్థాలు మనకు నేర్పించాడు, ఆయన ముగింపులో మృత్యువుతో మనకు మహాజ్ఞానాన్ని నేర్పించి వెళ్ళాడండి. కానీ ఆయన పుట్టుకనే మనం ఇంకా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామో నాకు అర్థం అవటం లేదండి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు నా పుట్టిన దినమును చేయండి అని బైబిల్లో ఎక్కడా లేదండి, మీకు తెలుసు కదా. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు మీరు దీనిని చేయుడి అని 2 సార్లు రాశాడండి ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూస్తే, రొట్టె విరిచే కార్యక్రమం, యేసువారి శరీరానికి గుర్తుగా రొట్టెను, యేసువారి రక్తానికి గుర్తుగా ద్రాక్షారసాన్ని ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో క్రీస్తువారు ఇస్తూ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి అని ప్రత్యేకంగా దేనిని చేయమన్నాడో అది చేయకుండా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు నా పుట్టినరోజును చేయండి అని ఎక్కడా లేని ఈ పదాన్ని ఈ క్రైస్తవ ప్రపంచం కోట్ల మంది క్రైస్తవుల మధ్యకు తీసుకొచ్చేసిందండి. ఏండి ఇలా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటారు? బైబిల్ తెలియని వారు అని నేను అంటానండి. మీరు నమ్ముతారండి, నమ్మాలండి. అసలు యేసు ఎందుకు పుట్టాడనుకుంటున్నారు మీరు? యేసు ఎందుకు బ్రతికాడనుకుంటున్నారు మీరు? యేసు ఎందుకు మరణించాడనుకుంటున్నారు మీరు? దానికి ఒక మాట చెప్పాడండి. 1 యోహాను 3:16 ఆయన ఒక మాట అన్నాడండి, నేను మీ నిమిత్తం నా ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టండి అన్నాడండి. అనగా మనం కూడా నశించిపోయే ఈ సమాజం వాళ్ళని దేవుని వైపు మళ్లించటానికి ప్రాణాలు పెట్టబద్దులమై ఉన్నామని ఈ వచనం చెప్పటం లేదంటున్నారా? ఏమండి, క్రైస్తవులు 4 గోడల మధ్యకెళ్ళి పండగను జరుపుకోవటం న్యాయం అంటారా? కాదండి. విశాలమైన విశ్వంలోనికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు ఆ ప్రకటనలో నీ ధనాన్ని, నీ సమయాన్ని, నీ ఆరోగ్యాన్ని, చివరకు నీ ప్రాణాన్ని కూడా పెట్టమని యేసు చెప్పాడండి. అంటే బలి కావాలనే కదండి, బలి అవసరత ఉన్నదనే కదండి.
మీరు ఆలోచించాలి. మరి మనం ఈ భూమి మీద బ్రతికే ఈ మానవ కాలంలో 60-70 సంవత్సరాల జీవితంలో ఎన్నో మొక్కలు బలవుతున్నాయి, ఎన్నో జంతువులు బలవుతున్నాయి, ఎన్నో పక్షులు బలవుతున్నాయి, ఎన్నో చేపలు బలవుతున్నాయి. ప్రకాశించి సూర్యుడు బలవుతున్నాడు, ప్రకాశిస్తూ చంద్రుడు బలవుతున్నాడు. ప్రియులారా, గగనంలో కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు ప్రకాశిస్తూ నిత్యము బలవుతున్నాయి. ప్రకృతి అరిగిపోతుంది అంటే మీరు నమ్ముతారా? ఏదైనా అరిగిపోవాలి కదండి. కొంతకాలానికి సూర్యుడు తన వేడిని, తన కాంతిని కోల్పోతాడు అనుకుంటున్నారండి చాలామంది. ఒక బండి కొనుక్కున్నారనుకోండి, కొంతకాలమే కదండి, అది అరుగుదల. మనిషి జీవితంలో మనం బ్రతుకుతున్నాం కదండి, మనకు అరుగుదల లేదంటారా? మనం అరిగిపోతున్నామండి. ఇందాక మీకు చెప్పినట్టుగా లోకాసువార్త 2:6-7 మీరు చూస్తే, బెత్తహేమునకు వచ్చినప్పుడు మరియగారి, యేసు తల్లి మరియగారి ప్రసవ దినాలు నిండినప్పుడు తొలిచూలు కుమారుని కని సత్రంలో చెవిటూ లేనందున పశువుల పాకలో తొట్టెలో పరుండు పెట్టినట్టుగా బైబిల్లో ఉందండి. ఎంత నిజమండి ఇది. సత్రంలో చోటు లేదండి అంటే ఎక్కడ కన్నది? మార్గంలో, బెత్లహేమలో, ఇక్కడ కన్నదు? బైబిల్లో రాయబడలేదండి. లోకసువార్త 2:6-7 మీరు చూడండి, నా మాట మీద నమ్మకం లేకపోతే. యేసు పశువుల తొట్టిలో పుట్టాడు అంటుందేంటి ఈ క్రైస్తవ ప్రపంచం? జ్ఞానం లేదండి. మనకు ముందున్న క్రైస్తవ పండితులు ఉన్నారే, వాళ్ళ బైబిల్ సరిగ్గా చదవలేదండి. కనుక ఆమె ప్రసవ దినాలు నిండా ఎప్పుడు? బెత్లహేమకు వచ్చినప్పుడు. ఈలోగా ఆమెను బిడ్డను కన్నది బెత్లహేమలో. ఎక్కడ ఎక్కడ కన్నదో తెలియదండి. కన్న తర్వాత సత్రానికి వెళితే, సత్రంలో చోటు లేకపోతే ఆ తర్వాత కదండి వచ్చారు పశువుల పాకలోకి, అక్కడ తొట్టిలో పొరండ పెట్టారు. ఇకపోతే జ్ఞానులు వచ్చారంటారా? మత్తయిసువార్త 2:11 మీరు చూస్తే ఎందరు జ్ఞానులు వచ్చారో బైబిల్లో చెప్పలేదండి. జ్ఞానులనే పదం అండి. 3 బహుమానాలు తెచ్చారు, బంగారాన్ని, బోళాన్ని, సంబరాన్ని. 3 వస్తువులు తెచ్చినందుకు 3 ఉన్నారనుకుంటున్నారు ఈరోజు క్రైస్తవ ప్రపంచం. ఎంతమంది జ్ఞానులు వచ్చారో తెలియదండి. ఎందరు జ్ఞానులు వచ్చారో తెలీదు. యేసు ఎక్కడ పుట్టాడో తెలీదు. యేసు ఎప్పుడు పుట్టాడో తెలీదు. ఏమీ తెలియని ఈ క్రైస్తవ ప్రపంచం తన బలిని గురించి తెలుసుకోకుండా యేసు పశువుల పాకలో పుట్టాడని, వచ్చిన వారు 3 జ్ఞానులని, ఏంటండి ఈ మాటలు? ఈ క్రిస్మస్ తాత ఎక్కడున్నాడు? ఈ క్రిస్మస్ చెట్టు ఎక్కడుందో మీరు చెప్పండి. ఏమండి మీరు ఆనందించకూడదని నేను అంటున్నాను అనుకున్నారా? యేసు పుట్టినందుకు ఆనందించండి. యేసు చనిపోయినందుకు బలి యొక్క పరమార్థాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి బలి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? మరి రొట్టె ద్రాక్షారసం, మరి మాంసానికి రక్తానికి గుర్తుగా మీకు ఎందుకు ఇచ్చాడు? మీరు కూడా మీ సహోదరుల నిమిత్తము మీ రక్తాన్ని, మీ మాంసాన్ని ఇవ్వాలి అనే కదండి. క్రైస్తవ సమాజంలో పాటలు పాడుకుంటూ, ప్రసంగాలు వినుకుంటూ, పండగలు చేసుకుంటూ ఇలాగే పోతే తండ్రి ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో చెప్పండి. దేవునికి ఎన్నో కోరికలు ఉన్నాయని, ఆ కోరికలు తీర్చడానికి మానవ జీవితం అంటూ మనకి ఇవ్వబడిందండి. ఈ జీవితంలో మనం మన తండ్రి కొరకు యేసు నేర్పిన, మన అన్నయ్య నేర్పినటువంటి ఆ జీవిత పరమార్థాన్ని మన బ్రతుకులో నేర్చుకోవాలనే కదండి బైబుల్ మనకి ఇవ్వబడింది. మరి విషయాన్ని క్రైస్తవులు, క్రైస్తవ మరి పండితులు అన్నవారు, బోధకులు అన్నవారు, ప్రసంగికులు అన్నవారు ఏమైనా బోధిస్తున్నారండి? మాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు అడుగుకుంటున్నారే తప్ప, మీ కొరకు ప్రార్థన చేస్తాను 1,000 ఇవ్వండి అంటున్నారే తప్ప, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకుంటున్నాం, బీఈడీ కాలేజీలు కట్టుకుంటాం, ఐటీఐలు కట్టుకుంటాం, డబ్బులు ఇవ్వండి అని. ఈరోజు క్రైస్తవ బోధకులని, పండితులని, నాయకులని చెప్పుకున్న వాళ్ళు కోటీశ్వరులుగా లోక జ్ఞానాన్ని నేర్పించడానికి ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నారో మీరు చూస్తున్నారు కదండి. తప్పు కదండి ఇలా చేయటం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:24 మహనీయుడైన పౌలు యేసును ఆదర్శంగా తీసుకున్న తర్వాత ఏ మాట రాయించాడో చూడండి. నేను శరీరమందు నిలిచిండుట మిమ్మల్ని బట్టి అవసరమై ఉన్నది. అనగా ప్రతి ఒక్కరూ నశించిపోతున్న అనేక మంది, లేక కోట్ల మంది మనుషుల కొరకు తమ శరీరాలలో దేవునిని తెలుసుకున్నవారు నిలిచి ఉన్నారన్న పరమార్థాన్ని తెలుసుకోవాలని పౌలు మాట రాయించాడండి. ఎంతమందికి తెలుసండి ఆ మాట? చూడండి ఎంత మంచి మాట అండి. నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది అని 30వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఫిలిప్పీ 1:30 ఏమంటున్నారు ఆయన? క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమన శ్రమ పడుటయును మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటున్నాడండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాదు, యేసుప్రభు నమ్మేసుకున్నామండి, పరలోకానికి వెళ్ళిపోతామండి, పరలోకం మాదేనండి అని అనుకుంటున్నారా అండి? యేసు ప్రభు నమ్ముకున్న తరువాత క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమును శ్రమ పడుట అన్నాడండి. శ్రమ పడుద్దా అండి? మరి క్రైస్తవులు ఎందరు శ్రమ పడుతున్నారండి,
పండగ పూట గుడికి వెళ్ళి దేవుణ్ణి భజించేయటం అంటే జ్ఞాపకం చేసుకోవడం సరిపోద్దా అండి? నిజ జీవితంలో మీరు కూడా దేవుని కొరకు కష్టపడాలండి. ఈ కార్యక్రమం కోసం ఎంతమంది ముందుకొచ్చారో తెలుసండి. ఏమండి, ఒక తల్లి తాను ధరించుకున్న బంగారు గాజులు పంపించేసిందండి. ఒక అమ్మ తాను ధరించుకున్న మంగళసూత్రంతో పాటు 23,000 రూపాయలు ఖరీదు చేసే ఆ తాడు, పుస్తులు తాడు అంటారు కదండి, భర్త కట్టింది, అది ఇచ్చేసిందండి. ఎందరండి త్యాగ ఎంతమంది త్యాగదండి, 1,00,000 రూపాయలు మా దగ్గరికి తెచ్చి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించండి, ప్రపంచానికి అవసరమైన ఈ మహాజ్ఞానాన్ని బోధించాలి, మీరు మీరు ఊరుకోకూడదు అంటున్నారండి, అదండి త్యాగం. త్యాగం కాదంటారు, అది అదండి త్యాగం. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పినంత మాత్రంలో కాదండి. ప్రభువు నమ్ముకున్నాం గనక మా కష్టాలు తీరాలని అనుకునే భయంకరమైన క్రైస్తవులు ఈరోజు ఉన్నారండి. ప్రభువును నమ్ముకున్నావు కనుక దేవుని కష్టం తీరాలనుకునే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఈ విషయాన్ని మీరు గ్రహించాలండి. అందుకే పౌలు 19వ వచనం, అదే ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయం 19వ వచనం ఏమన్నారో తెలుసండి, నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడవలెను. నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే అంటే మనిషి జనన మరణాల మధ్య ఉన్న బ్రతుకు కాలం మానవ జీవితంలో యేసు మహిమపరచబడాలి అని క్రైస్తవుడు అనుకోవాలనే ఈ మాట రాయించాడండి. నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడవలను అన్నాడండి. ఇకపోతే రోమాపత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాల్లో మహనీయుడు ఏం రాస్తున్నాడో చూడండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి, మనలో ఎవడును తన కోసమే బ్రతకకూడదు అనేసాడు చూడండి. అక్కడ చూడాలి మీరు, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. నీ కోసం నువ్వు బ్రతకకూడదన్నాడు, నీ కోసం నువ్వు చనిపోకూడదన్నారు. మరి ఎవరి కోసం? మనము బ్రతికినను ప్రభువు కోసం బ్రతుకుచున్నాము, మనము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. మనము బ్రతికినను క్రైస్తవులమైన మనము, యేసును నమ్ముకున్న మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము అని మళ్ళా కింద నడుచటండి. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. భూమి మీద బ్రతుకు కాలములో ప్రభువు కోసం బ్రతికిన వాడే ప్రభువు కోసము చనిపోతే నిత్యరాజ్యంలోకి వెళ్తాడండి. మరి ఈరోజు ఏం జరుగుతుందంటారు మీరు? ఏం జరుగుతుంది? ఎవరండి దేవుని కోసం బ్రతుకుతున్నారు చెప్పండి? క్రైస్తవులైనంత మాత్రాన లోకంలో సుఖపడాలనుకునే అమాయకులైన ఈ క్రైస్తవులకు ముందటి తరాలలోని బోధకులు తప్పుడు బోధ చేసినందువల్లనే కదండి క్రైస్తవులు దేవుని కోసం బ్రతకకుండా చనిపోయే అవసరత లేదని, దేవుని కోసం బ్రతకడానికి కష్టాలు లేవని, ప్రతిదినము సుఖపడవచ్చని, ఎంజాయింగ్ ఎవ్రీ డే అంటూ ఈ టీవీ మీడియాలో ఒక ఆమె మాట్లాడుతుందంటే, కష్టాలలో సంతోషించమన్నాడే తప్ప ధనాన్ని మితంగా సంపాదించి భూమి మీద కోరికలు నెరవేర్చుకొని సంతోషించమని చెప్పాడండి. అబ్రహాముకు పాలస్తీనా దేశాన్ని అంతటినీ ఇచ్చినా ఆయన గుడారాల్లో ఉన్నాడన్న సంగతి మీకు తెలీదా అండి? అబ్రహామును దేవుడు దీవించాడని అబ్రహామును ఆదర్శంగా తీసుకుంటున్నారే తప్ప అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తన వారసులందరూ కూడా గుడారాల్లోనే బ్రతికినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం కదండి. ఎందుకు? పునాదులు గల ఆ పట్టణం కోసం. మరి అలా బ్రతికాడు అబ్రహాం అని వీళ్ళెందుకు అనుకోవటం లేదండి? వీళ్ళు అనుకోరండి. డబ్బు రావడం, ఆ డబ్బుతో ఎలా సుఖపడడం అనేది క్రైస్తవులు బోధకులు ముందటి తరాల వారు తప్పుడుగా బోధించటం వల్ల ఈ తరం నశించిపోతుందండి. ప్రియులారా, మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ఈ సమాజం ఏ దశలో ఉందో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32-34 వచనంలో ఏమంటున్నాడు చూడండి, రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము అని అంటున్నారండి. ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటున్నాడండి. ఆలోచించారా? ఇలాంటి వారు ఈ సమాజంలో ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతకాలని ఎవరు అనుకుంటారు చెప్పండి? ఏమండి, పక్షులు కానీ చేపలు కానీ జంతువులు కానీ అవన్నీ బ్రతికాయి ఎవరి కోసం? నిన్ను బ్రతికించటానికండి. ఆహార ధాన్యాలు తినే మాంసపు పదార్థాలు తినే చేపలు ఇవన్నీ కూడా బలవుతున్నాయి ఎవరి కోసం? మన కోసం, మనల్ని బ్రతికించటం కోసం. మనల్ని బ్రతికించటం కోసం అవి చనిపోయాయి. ఆత్మీయంగా మనల్ని బ్రతికించటం కోసం యేసు చనిపోయాడు. భూమి మీద మనం
దేవుని కోసం బ్రతికి చనిపోతే పరలోకం అనే ఆ మహాలోకంలో బ్రతుకుతామండి. అక్కడ బ్రతకడానికి భూమి మీద చనిపోవటం అనేది అవసరం కాదంటారా? ఒక మనిషికి రక్తం పోతే రక్తం ఎక్కించాలంటారండి, చచ్చిపోతున్నారు కనుక మనకు బరకు బ్రతుకున్న వారి రక్తం ఇవ్వాలి. అలాగే ఈరోజు మనం తింటున్న ప్రకృతిలోని ప్రతి పదార్థం చనిపోతుంది. ఎందుకో తెలుసా? మనం బ్రతికించటానికి, మనల్ని బ్రతికి సుఖపడి లోకాన్ని అనుభవించి చచ్చి నరకానికి పోవడానికి కాదు కదండి. మనల్ని ఎందుకు బ్రతికిస్తుంది ప్రకృతి? చనిపోయి మనల్ని ఎందుకు బ్రతికిస్తుందని మీరు అనుకుంటే, మనం దేవుని కోసం బ్రతకటానికి. అలా బ్రతికిన మనం ఈ భూమి మీద మానవ జీవిత కాలంలోని బ్రతుకు దేవుని కోసం మన ప్రాణాలు అర్పిస్తే, ఇక్కడ మనం దేవుని కోసం బలి అయితే పరలోకంలో జీవిస్తామండి. ఈ నిజాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం చెప్పండి? నిత్య జీవానికి బలి అవసరమా అని ఒక మూర్ఖుడు ఈరోజు అంటున్నాడండి. అవసరం కాదా? నువ్వు బ్రతకడానికే ప్రకృతిలోని పదార్థం అంతా నీకు కావాలి. నిత్య జీవానికి బ్రతుకుట, నిత్య జీవానికి బలి అవసరం అంటున్నాడు మూర్ఖుడు కదండి. వాడు మూర్ఖుడు అండి. నువ్వు బ్రతకటానికి ఉన్నవన్నీ బలి తీసుకుంటున్నావు కదయ్యా. మేకలు బలి, గొర్రెలు బలి, ఆవులు బలి, కోడలు బలి, పక్షులు బలి, జంతువులు బలి, చేపలు బలి, మొక్కలు బలి, చెట్లు బలి, ప్రకృతి అంతా బలవుతున్నప్పుడు నువ్వు బ్రతికే 60-70 ఏళ్ల కోసమే కదా. మరి నువ్వు బ్రతకటానికి? నువ్వు బ్రతకవా? నీకు బ్రతుకు లేదా? ఉంది. విత్తిన గింజ మొలకెత్తుతుందే? విత్తిన గింజ మొలకెత్తటం లేదా? గొంగలి సీతాకోక చిలుకగా బ్రతకటం లేదా? చనిపోయిన వాటికి బ్రతుకుందంటున్నాడు ఆయన. చనిపోయిన నీకు బ్రతుకుందంటున్నాడు ఆయన. బ్రతుకుందని తెలిసిన నీవు, ప్రకృతిని బలి తీసుకున్న నీవు, యేసును బలి తీసుకున్న నీవు, రాబోయే లోకంలో బ్రతకాలనే ఆశ అంటూ నువ్వు ఉంటే భూమి మీద యేసు కొరకు బలి కావాలి. సెలవు.